Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Chandrababu Naidu, Vishakhapatnam Jilla Kochi. ఆయన ఒక పిట్టల ద్వారా తిరుగుతున్నాడండి. చంద్రబాబు నాయుడు గారు వయసు అంటే పెరిగింది కానీ ఆయనకి బుద్ధి మాత్రం ఏమాత్రం పెద్ద. ఆయన వయసుతో పాటు ఆయన మతి కూడా తప్పిందని అనుకోవాలి. ప్రజలకి తప్పుతావు పట్టించడానికి గెలవలేక వెళ్ళలేక ఎదుర్కోలేక ఇవన్నీ సమస్యలు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ అతని మతిని భ్రమించింది. ఆయన్ని తప్పనిసరిగా హాస్పిటల్లో జాయిన్ చేయాలండి. ఇప్పటికొచ్చి ఏ సీఎం కూడా చేయలేనంతగా చేశారు. బయట ఒక అమ్మాయి వచ్చి ఇంకొకరికి చెప్పిందంటే వాళ్ళ ఒపీనియన్ మార్చుకోరు. ఎందుకు మార్చుకుంటారు? అది వేరే టీడీపీ పార్టీ అయిన వాళ్ళు పక్క నుండి చెప్పినా అది నమ్మకూడదు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, విమర్శలు, ఆరోపణలు చాలా ఫన్నీగా కొన్నిసార్లు ఉంటున్నాయి, కొన్నిసార్లు తీవ్రమైన విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల పట్ల ఆయనకున్న చులకన భావం ఏంటో కూడా బయటపడేట్లు చేస్తుంది. కొన్నిసార్లు ఆయన కరోనా వ్యాక్సిన్ నేనే కనిపెట్టానంటాడు, మరొకసారి హైదరాబాద్ నేనే కనిపెట్టానని ప్రకటన చేస్తుంటాడు. ఇలాంటివన్నీ పోయి ఒక సెంటు భూమి ప్రభుత్వం ఇస్తే అది శ్మశానానికి అంటే శవాలను పూడ్చిపెట్టడానికి కూడా పనికిరాదంటూ ఉత్తరాంధ్రలో పర్యటనలో భాగంగా విమర్శలు చేయడం జరిగింది. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయంగా ఇప్పటికే తీవ్రమైన విమర్శలు వెలువెత్తున్నాయి. మనం ప్రస్తుతం గాజువాకలో ఉన్నాం. చాలామంది పేద ప్రజలు ఉండే ప్రాంతం ఇది. ఆ ప్రభుత్వం కనుక ఒక సెంటు భూమి ఈ రోజుల్లో నగర ప్రాంతాల్లో ఇవ్వడం అంటే పెద్ద గగనంగా మారిపోతున్న వేళ అమరావతి ప్రాంతంలో చాలామంది రైతులకు, వేలాది మంది రైతులకు భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల చాలామంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం మహిళలకే ఈ స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకుంటున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? పేద ప్రజలకు సెంటు భూమి అంటే అది శవాలను పూడ్చిపెట్టడానికి కూడా పనికిరాదని అంటున్నారు. దాని పట్ల మీరే ఏ రకమైన ఒపీనియన్ ఉంది మీకు? చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లాకు వచ్చి ఆయన ఒక పిట్టల ద్వారా తిరుగుతున్నాడండి. పిట్ట కథలు చెప్పుకుంటా తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ అది ఈ పేదలకి ఎంత అంటే చిన్న చూపు చూసినటువంటి మనస్తత్వం అయిందో అందులో కనబడుతుంది. ఇప్పటికే 4.5 ఏళ్ళుగా ప్రతి విషయంలో కూడా ఇల్లు లేని వారికి పేదలకు ఇల్లు ఇవ్వాలనేసి సంకల్పం చేస్తే విశాఖపట్నంలో అయితే కోర్టుకేసినటువంటి చంద్రబాబు నాయుడు పేదలకు ఇల్లు ఇవ్వకూడదని ఈరోజు పేదలకు ఇల్లు స్థలాల గురించి మాట్లాడడం ఎంతవరకు సంబంధించిన మేము అయితే అడుగుతా ఉన్నాము. ఎందుకంటే పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలము మీకు సవాళ్ళు పోడ్చడానికి కూడా సరిపోదు అంటే అది ఎంత చులకన భావమో పేద ప్రజలు అంటే చంద్రబాబు నాయుడు గారికి అనిపిస్తుంది. మాటకి చెప్తారు నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటాడు. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు. 70 ఏళ్ళు వయసు వచ్చింది. అసలు బుద్ధి ఉందా చంద్రబాబు నాయుడుకి అని అడుగుతున్నాను అలాంటి మాటలు మాట్లాడడానికి. ఈరోజు పేదలు ఇల్లు లేక గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఇల్లు ఇస్తుందో, జగనన్న వచ్చిన తర్వాత చాలామందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చాయని సంతోషంగా పండగ చేసుకుంటుంటే అమరావతిలో అక్కడ 50 సెంట్లు భూమి ఉంటే అక్కడ మనకి సెంటు భూమి కాకపోతే మీకు అప్పుడు మీరున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అది ఎంత ఇచ్చారు మీరు? ఎవరికి ప్రజలకు ఏమైనా ఇచ్చారా? అమరావతి పేరుతో దోచుకున్నారు, దాచుకున్నారు, మీ బినామీలు కొనుక్కున్నారు. అక్కడ అమరావతి రాజధాని పెట్టాలని ఒక లక్ష్యంతో కారిపోయి అసెంబ్లీ ఏర్పాటు చేశారు తప్పించి అక్కడైతే మీరు చేసింది అయితే ఏమీ లేదని మేము సందర్భంగా తెలియపరుస్తాం. చెప్పండి, పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చే విషయంలో అది తప్పు అని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడుతున్నారు, మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు వయసు అంటే పెరిగింది కానీ ఆయనకి బుద్ధి మాత్రం ఏమాత్రం పెరగలేదని మేము చెప్తున్నాము. ఆయన బుద్ధి, ఆయన వయసుతో పాటు ఆయన మతి కూడా తప్పిందని మేము అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంతవరకు కూడా ఎన్టీఆర్ ఇళ్ల స్థలాలు ఇస్తుండే 235 చదరపు అడుగులు మాత్రమే ఆయన ఇచ్చి ఇవ్వడం జరిగింది. అది మర్చిపోరేమని మేము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము. మరలా టిడ్కో స్థలాలు, ఇళ్ల స్థలాలు కూడా 300, 350, 430 చదరపు అడుగులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా ఆయన ఇస్తూ వచ్చారు. కానీ మన జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఈ యొక్క 1 సెంటు స్థలము అంటే 435 చదరపు అడుగులు స్థలం అనేది మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆయనకి ఆ మాత్రం కూడా బుద్ధి లేదా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆయన పెందుర్తి వచ్చి ఉత్తరాంధ్రకు వచ్చి ఆయన మాట్లాడే మాటలు పిచ్చి మాటలుగా ఉంటున్నాయి. ఎందుకంటే సెంటు భూమి శ్మశానానికి పనికొస్తుంది, శవాన్ని పూడ్చడానికి కూడా పనికిరాదన్న రీతిగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఇంతవరకు ఇచ్చిన స్థలాలు ఏ రీతిగా ఉన్నాయి అంటే ఇంతవరకు ఆయన ఇచ్చినవి అంటే మా బుద్ధితో పాటు మతి కూడా ఆయనకి పోయిందని మేము చెప్పాలి.
ఎందుకంటే ఇంతవరకు కూడా ఆయన ఇచ్చింది ఎలాగున్నాయి, ఎంతవరకు ఉన్నాయి? 300 టిడ్కో ఇస్తే ఇళ్ళు అయితే 300 435 చదరపు అడుగులు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలంలో ఇచ్చింది 435 చదరపు అడుగులు అని మేము సెలవిస్తున్నాము. ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా అనుచితమైన వాక్యాలు ఆయన చేస్తూ మతి తప్పిన మాటలు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి లేదని కూడా అనేక వాక్యాలు ఆయన చేశారు. అదేమి మేము పట్టించుకోము. ఎందుకంటే మేము మహిళగా ఆయన తీవ్రంగా మేము ఆయన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేస్తాడనేసి మా ఉత్తరాంధ్రకే కాదు మా ఆంధ్రప్రదేశ్కి ఆయన మంచి చేయడానికే వచ్చారని, మా మహిళల పట్ల మా యొక్క పేదల పట్ల కూడా ఆయన మంచి చేయడానికే వచ్చి ఉన్నారనేసి మేము ఆ దేవుని దయ మా యొక్క దయ మనుషుల దయ ఎప్పుడు కూడా ఆయనకు ఉంటుందనేసి మేము ఎప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన మధ్య తప్పిన మాటలు ఇంకా మానుకుంటే బాగుంటుందనేసి మేము సెలవిస్తున్నాము. మీరు చెప్పండి సార్, అంటే పేదలకి ఇల్లు ఇచ్చే విషయంలో ఎవరైనా హర్షిస్తారు? అమరావతి ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీ కోర్టుకు ఎక్కింది, అమరావతి రైతుల పార్టీ చాలామంది కోర్టుకు ఎక్కారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ దీని తర్వాతే ఇలాంటి వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు చేయడం పట్ల ఏ రకంగా మనం ఆలోచించాలి, లేదంటే భావించాల్సి ఉంటుంది? అతనికి మతి భ్రమించింది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది. ఈ పేదలంతా ఎలా కనిపిస్తున్నారంటే కాలువలు ఉన్న పురుగుల్లా కనిపిస్తున్నారు ఆయనకి. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆనాడు అమరావతిలో భూములు పేదలకు ఇస్తుంటే ఇవ్వద్దు అని చెప్పేసి ఆనాడు స్టే తెచ్చారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలు అక్క చెల్లెళ్ళు అందరూ బాగుండాలని ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తే దానికి శవాన్ని పాతి పెట్టడానికి కూడా లేని స్థలం అనేటువంటిది అది కరెక్ట్ కాదండి. ప్రజలకి తప్పుతావు పట్టించడానికి గెలవలేక వెళ్ళలేక ఎదుర్కోలేక ఇవన్నీ సమస్యలు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ అతని మతిని భ్రమించింది. ఆయన్ని తప్పనిసరిగా హాస్పిటల్లో జాయిన్ చేయాలండి, అది మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అంటే దీన్ని ప్రెస్టేషన్తో చంద్రబాబు నాయుడు అంటే వచ్చే ఎన్నికల్లో ఇంకా గెలవలేము అనే ఆలోచనతో ప్రెస్టేషన్తో రకరకాలుగా మాట్లాడుతున్నాను అనుకోవాలా? అవునండి, తప్పనిసరిగా ప్రెస్టేషన్తో గెలవలేక ముందుకు రాలేక వెనక్కి వెళ్ళలేక మతి భ్రమించి ఈ విధంగా అలా అనేకమైనటువంటి మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చి మాటలు. తప్పనిసరిగా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలండి సార్. అమ్మా మీరు చెప్పండి, పేదలకు ఇల్లు ఎవరైనా ఇస్తారంటే, ఏ ప్రభుత్వం ఇస్తారంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తారా స్వాగతిస్తారా? స్వాగతిస్తామండి, వ్యతిరేకించాం కదా. ఆయన ఈ చంద్రబాబు నాయుడు నిజంగా మతి భ్రమించిందండి. కాకపోతే ఇప్పుడు అంతమంది వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నారు. దానికి లోను కూడా అన్నీ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అతను మతి భ్రమించే మాట్లాడుతున్నారండి. అంటే అమరావతి భూములు అనేది చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు బడా భూ పెత్తందారులే కొనుక్కున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇవ్వాలని ప్లాన్ చేస్తూ వచ్చారు, ఇప్పుడే సక్సెస్ కాబోతుంది. ఈ పరిణామాల వల్లే ఆయన ఇలా మాట్లాడుతున్నారు అని అనుకోవాలా? అంతే సార్, ఆ పరిణామాల వల్ల అలా మాట్లాడుతున్నారు. అతను ఏంటంటే ఇతను ఇలా గెలవలేక ఇలాగైనా అడ్డుదారిలోనే మాట్లాడి గెలుస్తామని అతను అనుకుంటున్నారు. కానీ అతను రారండి, ఎప్పుడైనా జగన్ గారే వస్తారండి. పేదల విషయంలో ఎవరైనా అంటే మీడియా చాలా మీడియా కూడా ఎల్లో మీడియా కానీ చాలా మంది కానీ పేదలకు భూములు ఇచ్చే విషయంలో అసలు ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించడం లేదు. కానీ మేము ఏదో చేస్తాం పేదలకి న్యాయం చేస్తామని ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక సామాన్య మహిళగా ఒక మధ్యతరగతి అంటే ఈ ప్రాంతం అంతా దాదాపు పేదలే కాబట్టి మీ అభిప్రాయం ఎలా ఉందండి? అంతమంది సంతోషంగా ఉన్నారండి. ఈ ఇల్లు ఏవైనా అంత వెనకబడిన వాళ్ళకి అంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ మహిళలకు అన్ని మంచి పనులే చేశారండి అతను. మహిళలకు ముందు మంచిగా చక్కగా అన్ని చేస్తున్నారండి. అతనే సీఎం అవుతారండి జగన్మోహన్ రెడ్డి గారని కావాలని ఈయన ఇవన్నీ చేస్తున్నారండి. పేదలకు ఇల్లు ఇస్తారంటే ఎవరైనా హర్షిస్తారు, ఇవ్వాలని కోరుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్లు అంటే అమరావతి భూమిలో వాళ్ళు వేసుకున్న స్కెచ్ పోయిందని భావనతో బాధపడుతూ ఇలా మాట్లాడుతున్నారా, లేదని ఇంకేదైనా అసలు పేదలకు ఇల్లే వద్దు అనుకుంటున్నాడు ఆయన? సార్ అతని ఒపీనియన్ ఎలా ఉందో తెలియదు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం పేదలందరికీ మాత్రం ఇప్పటికొచ్చి ఎన్ని పథకాలు సార్, ఏ సీఎం చేశారు సార్ ఇప్పటికొచ్చి చెప్పండి. ఒకరు ఒక ఇల్లు ప్లేస్ ఇచ్చి తర్వాత 2,50,000 క్యాష్ ఇస్తానన్నారు. లేదనుకుంటే మనం వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు, మేమే కట్టేసి ఇస్తాం 35,000 మీ అంతగా, అది కూడా డోక్రాలో 60 పైసలు దాంతో మీరు తీసుకోండి అమ్మా, మీరు ఎలా కట్టుకోగలిగితే అలా కట్టుకోండి. ఎన్ని చాయిస్ ఇచ్చింది, ఏ సీఎం చేశారు చెప్పండి ఇప్పటికొచ్చి. బయట ఉన్న అపోహాలన్నీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు, కానీ అవి ఎవ్వరూ నమ్మరండి. ఎందుకు నమ్ముతారండి? ప్రతిదీ
ఇళ్ళ గురించి కానివ్వండి, మిగతా పథకాల గురించి కానివ్వండి, ఏ మహిళకి కూడా ఎక్కడ అన్యాయం జరగలేదు. ఇప్పటికొచ్చి ఏ సీఎం కూడా చేయలేనంతగా చేశారు. బయట ఒక అమ్మాయి వచ్చి ఇంకొకరికి చెప్పిందంటే వాళ్ళ ఒపీనియన్ మార్చుకోరు. ఎందుకు మార్చుకుంటారు? అది వేరే టీడీపీ పార్టీ అయిన వాళ్ళు పక్క నుండి చెప్పినా అది నమ్మకూడదు. మనకు ఎంతవరకు చేశారో అది మనం చూసుకోవాలి. మనకి ఇప్పుడు పేదలందరికీ పిల్లలు చదువుకుంటున్నారంటే అది 15,000 ఇస్తున్నారు, 14,000. ఈ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఏ స్కూల్ అయినా ఇప్పుడు ఆ డబ్బులతో మనం కట్టుకుంటున్నాం, ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకోగలుగుతాం. అంటే పేదలకి సాయం చేసేటప్పుడు ఎవరైనా హర్షించాలి కదా, పేదలకి హెల్ప్ చేసేటప్పుడు పార్టీలకు అతీతంగా హర్షించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చంద్రబాబు అలా మాట్లాడడం కానీ, ఎల్లో మీడియా కానీ సెంటు కంపు అంటూ కొన్ని వార్తలు రావడం కానీ చూస్తుంటే అసలు పరిస్థితి ఎలా ఉందనుకుంటుంది సార్? మెయిన్ చంద్రబాబు నాయుడు గారికి భయం వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు లేదు మాకు ఎలక్షన్లు, ఖచ్చితంగా మా జగన్ గారే వస్తారు 100%. మేము చదువుకున్న డిగ్రీ ఇప్పుడు 3-5 ఇయర్స్ అవుతుంది గాజువాక్లోకి వచ్చి, మాకు ఇప్పటికి వచ్చి ఏ జాబ్ అనేది లేదు. మేము ప్రజలకి సాయం మా వంతుగా సాయం చేస్తున్నాం. మేము ఏదో జాబ్ కూడా అనుకోవట్లేదు, యాజ్ అ వాలంటీర్గా నేను చెప్తున్నాను. మేము సాయం అనుకుంటున్నాం. 200,000 మందికి ఉపాధి కల్పించారు మెయిన్. అది అంటే ఒకటమ్మా, పేదలకి న్యాయం చేసే విషయంలో ఏ ప్రభుత్వం చేసినా కానివ్వండి, అది ఏ ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి, పేదలకు న్యాయం చేస్తున్నప్పుడు ఎవరైనా ఆనందపడాలి కదా. అంటే ఈ రకంగా పేదలకి ఒక సెంటు ఇస్తే ఆ శవాళ్ళు పుచ్చిపడ్డానికే ఇస్తున్నారు అండం అనేది మీరు దాన్ని స్వాగతిస్తారా? తప్పు, అది మాత్రం తప్పు. జగన్ అయితే అన్ని బాగానే చేశారు. మా పాపకి కాలేజ్ ఫీజులు కట్టిస్తున్నారు, మాకు ఇల్లు స్థలం వచ్చింది, మాకు చేయవలసిన పేదలకు చేయవలసినవన్నీ చేశారండి. తను అయితే అలా చెప్పడం చాలా తప్పు నాకు తెలుసు. అంటే ఆయన సీనియర్ పొలిటీషియన్, యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన చెప్పుకుంటారు. నిజంగా కూడా ఆయనకి చాలా అనుభవం ఉంది. అలా అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఈ రకంగా మాట్లాడడం, పేదవాళ్ళని చిన్న చూపు చూడడం అనే విషయాన్ని మీరు ఒక మహిళగా ఏ రకంగా భావిస్తారు? రియల్గా అయితే తను చిన్న జడుస్తున్నాడు అంతే. నేను ఓడిపోతాను, ఇలాగన్నీ చేస్తే నాలో చిన్న ధైర్యం ఉన్నదని వాళ్ళు అనుకుంటారు అని తను అలా వాగొచ్చు. రియల్గా అయితే చాలా తప్పది. జగన్ అయితే విన్ అవుతారు, అది మాత్రం ష్యూర్ పేదల్లో అయితే. ఓకే, విన్నారు కదా, గాజువాకలో చాలామంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేశాం, వారి వారి అభిప్రాయాలను వాళ్ళు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తాజా నిర్ణయం, అమరావతి ప్రాంతంలో ఇళ్ళు స్థలాలకు కేటాయింపు అనే విషయం మీద ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతోంది. వాళ్ళకెందుకు స్థలాలు అన్న భావన ఎల్లో మీడియా కానీ లేదంటే చంద్రబాబు వర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దాన్ని ఈ రకంగా డైవర్ట్ చేయడానికి సెంటు స్థలం ఏం సరిపోతుంది అన్నది, మొన్నటి వరకు ఎవరైతే వ్యతిరేకించారో అక్కడ స్థలాలు ఇవ్వకూడదని, ఇవ్వకూడదు అంటూ కృషి చేసిన టీడీపీ వర్గాలు ఇప్పుడు తాజాగా ఏదైతే ఇలా స్థలాలు ఇస్తున్న సమయంలో దాన్ని వ్యతిరేకంగా రకరకాల దుష్ప్రచారాలు చేయడానికి ఈ రకంగా వాడుకున్నట్టుగా అర్థమైపోతుంది. మహిళలైతే ప్రధానంగా చంద్రబాబు మాట తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. పేదలకు ఏ పార్టీ అయినా సాయం చేసేటప్పుడు దాన్ని స్వాగతించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని వ్యతిరేకించడం అనేది తీవ్రంగా పేదవర్గాలను వ్యతిరేకించినట్లే అని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే క్లాస్ మాస్ వార్ అనే నినాదాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కేవలం పెత్తందారులు, భూస్వాములకే వంతపాడుతారు, రేపు అధికారంలోకి వచ్చిన కార్పొరేట్ శక్తులకే మేలు చేస్తారు తప్ప పేద ప్రజలకు మేలు చేయరన్న భావన ఆయన మాటల నుంచి వ్యక్తమవుతుందన్న అభిప్రాయం మెజారిటీ వర్గం నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.